మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ కృష్ణానగర్ లో సామల వెంకటేష్ సామల మాధురి ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు కుల మతాలకు అతీతంగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా శ్యామల మాధురి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రజల సామూహిక దూరాన్ని పాటించాలని, లాక్డౌన్ అయిపోయేంత వరకు అందరూ పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జీవిస్తున్న పేదవారికి తమ వంతు సహాయంగా సుమారు 200 మందికి బియ్యం కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రజలందరూ వారికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. సపోర్ట్ చేస్తున్నారో ఇంట్లో ఉండి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇట్లనే లాక్డౌన్ అయిపోయేదాకా మీరు ఇంట్లోనే ఉండి గవర్నమెంట్కి, మీడియా వాళ్ళకి, మెడికల్ సపోర్ట్కి, డాక్టర్స్కి, పోలీస్కి సపోర్ట్ చేయాలని, జిహెచ్ఎంసి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు లాక్డౌన్ ప్రతి ఒక్కరు పాటించాలని మనవి చేస్తున్నాము. మరి లాక్డౌన్ సందర్భంగా మన ఆరోగ్యాలు మనం బాగుండాలని వాళ్ళు అధికారులు ప్రకటన చేసారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో డోనర్ మాధురి కూడా, సామల మాధురి కూడా డోనర్గా ఉండి మరి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.